मोदी प्रभुत्व कार्मिक उद्योग रैतु प्रजा व्यतिरेक विधानालकु निरसनगा नवंबर 26वा तेदीन चेपट्टे देशव्याप्त सार्वत्रिक सम्मे विजयवंतं चेयालनी सीआईटीयू राष्ट्र कार्यदर्शि सुब्बरावम्म कोरारु। విజయనగరం జిల్లా గరివిడి సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఉద్యోగులకు నష్టదాయకమైన చర్యలు తీసుకుంటుందని దానికి నిరసనగా దేశవ్యాప్తంగా నవంబర్ 26న అన్ని కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు సిద్ధమయ్యాయి అన్నారు। కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం వాటిల్లే విధంగా చట్టాలను చేస్తుందన్నారు। పెట్టుబడిదారులకు బేరం పెట్టే విధంగా చట్టాలను రూపొందిస్తుందన్నారు। బ్యాంకులు రైల్వే విశాఖ స్టీల్ ప్లాంట్ వంటివి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి చూస్తుందన్నారు। ఆంగనవాడి సెంటర్లను కుదించడానికి నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెడుతుందన్నారు। ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సివి రమణ జిల్లా ఉపాధ్యక్షుడు ఏ గౌరీనాయుడు సిఐటియు డివిజన్ ప్రెసిడెంట్ విశ్వనాథ రాజు అనసూయ జిల్లా ఆంగనవాడి ప్రధాన కార్యదర్శి కార్మికులు పాల్గొన్నారు। యజమానులకు అనుకూలంగా కార్మికులకు ప్రజలకు ఉద్యోగులకు నష్టదాయకమైన చర్యలు చేపడతా ఉంది। దీని మీద దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక సంఘాలన్నీ ఐక్యమై స్వతంత్ర ఫెడరేషన్లు సంఘడ దాసంగత రంగం స్కీమ్ వర్కర్లందరూ కలిసి నవంబర్ 26వ తారీఖున పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరుగుతుంది। రోజు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టదాయకమైన కార్మిక చట్టాలను మార్పు చేసి 4 కోట్లగా పార్లమెంట్లో చట్టం చేసింది। అట్లనే ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని ఈ రోజు గుండుగొత్తగా పెట్టుబడిదారులకు వేలం పెట్టిన పరిస్థితి ఉంది। చివరికి బ్యాంకులు రైల్వే ఇన్సూరెన్స్ తో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ తో సహా ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉంది। అట్లనే రైతులకు నష్టదాయకమైన ఈ రోజు వ్యవసాయ ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది। దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది। అట్లనే స్కీమ్ వర్కర్లకి నష్టదాయకమైన ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అంగన్వాడీ సెంటర్లను కుదించడానికి ఈరోజు నూతన విద్యా విధానాన్ని బిల్లు ప్రవేశపెట్టారు। కరోనాలో పనిచేసి అనేక మంది కరోనా చోటు చనిపోయిన వాళ్ళకు కూడా బీమా సౌకర్యం వర్తింప చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది। మన రాష్ట్రంలో ఈరోజు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ లో పనిచేస్తున్న దాదాపు 50 లక్షల మంది కార్మికులకి ఎటువంటి వేతన సవరణ జరగలేదు। 15 సంవత్సరాల నుంచి వేతన సవరణ లేకుండా ఈరోజు కార్మికులందరినీ దోచుకుంటా ఉన్న పరిస్థితుల్లో మొత్తం మన రాష్ట్రంలోని కార్మిక వర్గం ప్రతి కార్మికుడికి కనీస వేతనం ప్రకటించాలి, వేతన సవరణ చేయాలి, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి, ప్రభుత్వ కార్మిక కోడ్ల మార్పు ఏదైతే ఉందో దీన్ని ఉపసంహరించుకోవాలని, అట్లనే ఈరోజు ప్రతి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ 200 రోజులు పని కల్పించాలని చెప్పేసి ధరల్ని అదుపు చేయాలని చెప్పేసి స్కీముల్లో పనిచేస్తున్న అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం ఏఎన్ఎం వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఇతర సౌకర్యాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సమ్మె జరుగుతూ ఉంది। ఈ సమ్మెలో మొత్తం పారిశ్రామిక కార్మికులు స్కీమ్ వర్కర్లు సంఘటిత రంగ ఉద్యోగులు అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునమ్మ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో ఇక్కడ గరివిడి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ప్రదర్శన సభ జరుగుతూ ఉంది। ఈ సభలో ఇక్కడున్న పారిశ్రామిక కార్మికులతో పాటుగా అసంఘటిత రంగము బిల్డింగ్ ఆటో ముఠా పంచాయతీ అట్లనే స్కీముల్లో పనిచేస్తున్న అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను। సుబ్బరామ్మ సిఐటియు రాష్ట్ర